హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంచు. గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పొంగనాలకు కాంబినేషను మంచి టేస్టీగా ఉండే పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా చాలా బాగుంటాయి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యంని మనము కొలుచుకొని తీసుకోవాలి. డబ్బా కానీ గ్లాస్ కానీ ఏదైనా పర్వాలేదు. నేను ఇక్కడ 4 గ్లాసుల దాకా తీసుకుంటున్నాను. అదే గ్లాస్ తోటి గ్లాసున్నర దాకా మినపప్పు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. 2 లేదా 3 సార్లు కడుక్కోవాలండి. ఇలా చేతితోటి రఫ్ చేస్తున్నట్టుగా అనుకుంటూ బాగా కడిగేసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని 1-6 గంటల సేపు కంపల్సరిగా నానబెట్టేసుకోవాలి. 6 గంటల తర్వాత చూపిస్తున్నాను, పప్పు బియ్యం కూడా బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ పిండినంతా ఒక క్యాన్లోకి వేసేసుకుందాము. ఇలా మనం పిండి వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. ఫర్మెంటేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నైట్ అంతా మనం ఫర్మెంటేషన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉల్లిపాయలండి, ఇలా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. పచ్చిమిర్చి 10 లేదా 12 తీసుకోవాలి. కొత్తిమీర 1 కట్ట తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా కట్ చేసుకొని తీసుకోండి. పుదీనా కూడా 1 కట్ట కట్ చేసుకొని తీసుకోవాలి. పుదీనా కంపల్సరిగా వేసుకోవాలి. పుదీనా వల్లనే పొంగనాలు చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తర్వాత మినపప్పు వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ జీలకర్ర ఆవాలు కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మెత్తగయ్యేంతవరకు కొద్దిసేపు ఇలా వేపుకోండి. ఇలా వేపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పును నానబెట్టేసుకొని 1 అరగంట సేపు వేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అండ్ పుదీనా 2 వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. మనము ఇవన్నీ బాగా మగ్గించుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ కావాలి. ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గాలి. ఇప్పుడు మనము ఫర్మెంటేషన్ అయిన పిండిని 1 బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం వేపు పెట్టేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ ఉన్నాయి కదా, అంతా వేసేసుకోవాలి. మీరు డైరెక్ట్గా పచ్చి వేసుకునే బదులు ఒకసారి ఇలా పోపు పెట్టేసుకొని వేసుకున్నారంటే రుచి చాలా బాగా వస్తాయి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలి. సోడా వేసుకోవడం వల్ల పొంగనాలు బాగా పొంగినట్టుగా వస్తాయి, మెత్తగా వస్తాయి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము పొంగనాలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు వాటర్ అనేది కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా పలచగా చేయొద్దు. ఇలా కలుపుకోండి. ఈలోగా మనము పొంగనాల పెన్న మీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. మీట్ ఎక్కిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఈటెక్కాలి. ఈటెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తీసుకొని దాంతో మనం ఇలా పొంగనాలు వేసేసుకోవాలి. ఇలా అన్ని పొంగనాలు వేసుకున్నాక మళ్ళీ సైడ్ నుంచి 1 లేదా 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని 4 లేదా 5 నిమిషాల వరకు పొంగనాలను ఇలా వేపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పొంగనాలు బాగా కాలి వేగిపోయినవి. ఇప్పుడు వీటిని తిప్పుకోవాలి. ఇలా అన్ని పొంగనాలు కూడా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత కూడా మనము ఇంకా 1 లేదా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ అనేది మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ తక్కువగా తినేవాళ్ళైతే 1 లేదా 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు ఇక్కడ నుంచి కూడా పొంగనాలు కాల్చుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, బాగా కాలిపోయినాయి కదా పొంగనాలు. ఇలా వేగాలి మంచిగా. ఇప్పుడు వీటిని 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం ఇప్పుడు పొంగనాల కొరకు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము.
పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. పల్లీలు తీసుకొని వేపుకొని పొట్టు తీసుకొని తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి, కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ముందైతే ఒకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్గా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాక పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత పసుపు, తర్వాత ఇంగువ వేసుకోండి. పోపు బాగా రెడీ అయిపోయిన తర్వాత పచ్చళ్ళలో పెట్టేసుకోవడమే. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పల్లీ చట్నీ. పొంగనాలకు సూపర్ కాంబినేషన్ ఈ పల్లీ చట్నీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.